గుర్రం పేరున్న అడ్డగారి నీకు అసలు సిగ్గు బుద్ధి జ్ఞానం సంస్కారం ఇంతన్నా ఉన్నాయా అసలు ఏం చూసుకొని మీకు అంత ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు స్థాయిని మర్చిపోయి ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు అన్నగారి కుటుంబం అంటే పది మందికి కడుపు నిండా అన్నం పెట్టే కుటుంబం ఇది పంది మాంసం అమ్ముకొని బ్రతికిన కుటుంబం ఇట్లాంటి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూ ప్రజల సొమ్ము తింటూ ఇష్టం వచ్చిన చెత్త పోస్టు చెత్త వాగుడు వాగుతున్నాం అసలు నీకు సిగ్గ అనేది ఉందా అసలు మీ బ్రతుకులు మొదలైందే ముస్టెత్తుకోవడం రక్త చరిత్రతోనే కదా ఒక పక్క తండ్రి చచ్చిపోతే ఇంతైనా బాధపడకుండా ఇలా చేతులు పట్టుకొని సంతకాల కోసం అడుక్కొని అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి పాకులాడిన వెదవ ఎవరు ఆ చరిత్ర ఎవరిది తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని ఆ యాత్రలు ఈ యాత్రలు చేసి ప్రజల్లో ఒక సెంటిమెంట్ పండించి సీఎం పదవి పైన మోహంతో ఏది పడితే అది చేసిన వెదవ ఎవరు తోడబుట్టిన చెల్లిని కూడా రోడ్లెంబడి తిప్పి ఈ రోజు అధికారం రాగానే టిష్యూ పేపర్ని వాడుకొని వదిలేసినట్టు వదిలేసినట్టు పట్టుకొని గెంటేసింది ఎవరు అడ్డం వస్తున్నాడని బాత్రూంలో అడ్డంగా బాబాయిని నరికించి సెంటిమెంట్ పండించి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు ఎవరు ఈ నిజాలన్నీ తెలిసిన సొంత భార్య తండ్రిని కూడా చూడకుండా మామని కిరాతకంగా చంపించిన దుర్మార్గుడు ఎవరు మొన్నటికి మొన్న తల్లిని బెదిరించి భయపెట్టి స్టేజ్ మీదకి వచ్చి రాజీనామా చేసేలాగా చేసి పార్టీ పగ్గాలన్నీ చేజింకించుకున్న దరిద్రుడు ఎవరు ఇదంతా మీ చరిత్రే కదా ఇంత నీచమైన చరిత్ర పెట్టుకున్న మీరు అన్నగారి గురి కుటుంబం గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా ఒక పక్కేమో మా వదిన మా అన్న ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్తాడా అని తండ్రిని చంపించిన విషయం కూడా మర్చిపోయి సీఎం కుర్జీ ఎక్కాలని చెప్పి కాచుకొని కూర్చుంది ఇంకో పక్క నువ్వు సీఎం అవ్వాలని మా బాణమక్కతో అచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నావని జనాలందరూ గుసగుసలాడుతున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మా తుగ్లకన్నకి తెలిసిందనుకో మురిక్కలలో మడరేపి అయి పడిపోతావు పొట్టి వెతవా నువ్వెంత నీ సైజ్ ఎంత నువ్వు మాట్లాడే మాటలు ఎంత ఈ విషయాలన్నీ జాగ్రత్త అయినా మా తుగ్లగాడు అవి చేసి ఈ దుర్మార్గాలు చేసి ఆ రచ్చలు లేపి ఈ దౌర్జన్యాలు చేసి ఈ హూకిల్డ్ బాబాయ్ అనే విషయాన్ని జనాలు మర్చిపోయేలా చేస్తే నీ నీ దాటికి మళ్ళీ అవన్నీ ప్రజలు మాట్లాడుకునేలా చేస్తున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండు ముందు వెదవా పొట్టి వెదవా మరిగుజ్జి వెదవా